गौरवनीय राष्ट्र माजी उप मुख्यमंत्री श्री कड़ियम सीआर गारु तम संदेशानिस्तार। गौरवनीय राष्ट्र मुख्यमंत्री वर्यु तेलंगाणा रैतांगाने काकुंडा भारत देश में रैतांगानिकि अंडगा उंडालनि रैतुलकु तेलंगाणा दिक्सूचिगा उंडालनि రైతులను రాజులను చేయాలని వ్యాపారాన్ని పండుగ చేయాలని ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రైతు వితరేక విధానాలకు నిరసనగా వరిధాన్యం కొనుగోలులో ద్వంద ప్రమాణాలు అవలంబిస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా ఈ రోజు రైతులకు అండగా వ్యాపారాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతోని ఈ యొక్క ధర్నాలో కూర్చున్న పెద్దలు మాననీయ మహనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వేదికపైన ఉన్న పెద్దలందరికీ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న రైతు సోదరులకు పార్టీ శ్రేణులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। తెలంగాణ ప్రజల యొక్క సమష్టి పోరాటాల ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం। ప్రజల ఆశీర్వాదంతో 7 సంవత్సరాల క్రితం కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది। గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైతాంగం అనేక రకాలైన ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్లపాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటారని గ్రహించి రైతులు రాజును చేయాలి, వ్యాపారాన్ని పండుగ చేయాలి, వ్యాపారాన్ని స్థిరీకరించాలనే ఉద్దేశంలో భాగంగా పెద్ద ఎత్తున వ్యాపార రంగాన్ని ప్రోత్సహించడం జరిగింది। పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు నిధులను కేటాయించి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది। ప్రపంచమే అబ్రపడిపోయే విధంగా సాగునీటి రంగ నిపుణులు ఇంజనీర్లే ఆశ్చర్యపోయే విధంగా స్వయంగా తానే ఒక ఇంజనీర్ అయి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 3 సంవత్సరాల లోపే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఇంజనీర్ మన కేసీఆర్ గారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా। ఒక కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, తెలంగాణలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నిటిని కూడా పూర్తి చేసి ఆ పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఎకరానికి 2 పంటలకు సాగునీరు అందిస్తున్న మహనీయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను। ఒకవైపు 2 పంటలకు సాగునీరు అందించడమే కాకుండా 24 గంటలు వ్యాపార రంగానికి ఉచిత కరెంట్ అందిస్తూ రైతుకు రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయం చేస్తూ రైతు బీమా సౌకర్యం కల్పిస్తూ విత్తనాలను ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచి ఈనాడు వ్యాపారాన్ని పండుగ చేసిన మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా। ఒక విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యొక్క వ్యాపార రంగ విప్లవం ద్వారా వారు చేపట్టిన ఈ ప్రోత్సాహకాల ద్వారా గత సంవత్సరం 2020-2021 వానాకాలం యాసంగి కాలంలో 1,10,00,000 ఎకరాలలో వరి ధాన్యం సాగైంది, 3 కోట్ల టన్నుల వరి ధాన్యం దిగుబడి అయింది। అంటే ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కడి వరకు ప్రయాణించిందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా। ఆకలితో అలమటించే తెలంగాణ ఇవాళ అన్నపూర్ణగా ఎదిగి దేశానికే అన్నం పెట్టే స్థాయికి వచ్చింది, అంటే అది కేసీఆర్ గారి యొక్క కృషి, వారి యొక్క శ్రమ, వారి యొక్క ఆలోచన, వారి యొక్క విధానాలను చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా। కానీ ఈనాడు ఏం జరుగుతున్నది, తెలంగాణలో బ్రహ్మాండంగా పంటల దిగుబడి వస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభినందించవలసి ఉంది పోయి, తెలంగాణ రైతాంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వవలసింది పోయి, మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక రకంగా నిరుత్సాహపరిచే విధంగా, రైతాంగాన్ని ఆందోళన గురి చేసే విధంగా, రైతాంగాన్ని మరొకసారి అప్పుల ఊపిలోకి నెట్టే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉంటున్నాయి। నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రచించిన మహనీయులు ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 2 విషయాలు పొందుపరిచారు, ఒకటి దేశ భద్రత, రెండవది ఆహార భద్రత। దేశ భద్రత, ఆహార భద్రత అనే ఈ 2 అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉండాలి, కేంద్ర ప్రభుత్వమే ఈ 2 చేపట్టాలని చెప్పి వారు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది। ఆనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కరువు, ఎక్కడ చూసినా దరిద్రము, ఎక్కడ చూసినా పేదరకము, సాగునీరు లేక సరైన 2 పూటల అన్నం దొరకక అలమటిస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు ఆహార భద్రత ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది। దాని ఆధారంగానే కేంద్రంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అనే ఒక శాఖ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ దేశంలో ఆహార భద్రత చూసుకోవాల్సిన అవసరం, ప్రజలకందరికీ కూడా ఆహారం అందుబాటులో ఉండే విధంగా
తీసుకోవాల్సిన చర్యల గురించి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం వచ్చింది. అయితే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కార్ప్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ కరువులు వచ్చినప్పుడు లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కొన్ని ప్రాంతాలలో పంటలు పండినప్పుడు కేంద్రమే మరి ప్యాడిని గాని ఇతర పంటలను గాని సేకరించి అవసరం ఉన్న రాష్ట్రాలకు అవసరం ఉన్న ప్రాంతాలకు వాటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే మరి ఈనాడు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించి అవసరం ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయవలసిన అవసరం ఉన్నది. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వమే రైతులను ప్రోత్సహించాలి, పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతోనే మినిమం సపోర్ట్ ప్రైస్ అనే ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ ఎంఎస్పీ కూడా ఈనాడు ప్రతి సంవత్సరం పెంచడం చేయడం జరుగుతున్నది. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది, స్వామినాథన్ కమిషన్ యొక్క నివేదికను ఆమోదించింది, కానీ దాన్ని అమలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు, రైతాంగాన్ని ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆహార భద్రత అనేది కేంద్రం బాధ్యత, అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ ద్వారా ధాన్యం సేకరణ చేయవలసింది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రతి సంవత్సరం రైతుకు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించవలసింది కేంద్ర ప్రభుత్వం బాధ్యత, రైతు పండించిన పంటను స్టోరేజ్ చేయవలసింది, గిడ్డంగుల్లో పెట్టవలసింది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈనాడు ఆ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది, ఆ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది అనేదే మన బాధ, మన యొక్క ఆందోళన, ఆక్రోషం అని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈనాడు చాలా మంది మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడండి, బాధ్యత ఎవరితో తెలుసుకోండి. ఇవాళ తెలంగాణలో బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి, ఎక్కడ లేని విధంగా ఈనాడు అవకాశాలు ఇక్కడ దొరుకుతున్నాయి, రైతులు చాలా బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తున్నారు, విపరీతమైన దిగుబడి వస్తున్నది, ఎకరాన యావరేజ్ 25 క్వింటాల వరిధాన్యం దిగుబడి అవుతున్నది, అది వానాకాలం కానీ యాసంగి కానీ. ఈ పంటనంతా కొనుగోలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. ముఖ్యమంత్రి గారు నిన్న నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖలో 3 ప్రశ్నలు సూటిగా అడిగారు. మొదటి ప్రశ్న 2021 యాసంగిలో మేము కొనుగోలు చేసిన 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా మా దగ్గర ఉన్నాయి, దాన్ని సేకరిస్తారా లేదా అని. రెండవ ప్రశ్న, ఈ వానకాలం మరి మీరు 60 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తా అంటున్నారు, మా దగ్గర 50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చేటట్టుగా ఉన్నది, మా అవసరాలు పోని ఇంకా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మా దగ్గర ఉంటుంది, మీరు మొత్తాన్ని పంజాబ్లో కొన్నట్టుగా మాదా రాష్ట్రంలో కూడా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రెండవ డిమాండ్ పెట్టారు. మూడవ డిమాండ్ చాలా స్పష్టంగా ఉన్నది, మీరు ఒరేసుకోమని చెప్తున్నారు, రైతులను మీరు ఒక రకంగా ప్రోత్సహిస్తున్నారు, రైతులను మరి నష్టపరిచే విధంగా మీ యొక్క చర్యలు ఉంటున్నాయి, యాసంగిలో రైతు వరి పంట వేస్తే మీరు ఏ మేరకు కొనుగోలు చేస్తారో స్పష్టంగా ముందే చెప్పాలని చెప్పి కూడా కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, కేంద్ర ప్రభుత్వాన్ని, సీఎం గారు సంధించిన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంధించిన ఈ 3 ప్రశ్నలలో మీకు అనుమానమే ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, మీకు ఎందుకు అనుమానం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల పైన ఉన్నది. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. రైతులను తికమకపి పెట్టొద్దు, రైతులను ఆందోళనకు గురి చేయొద్దు, మీరు ఊరేసుకోండి మేము కొంటామనే మాట సరైంది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నా, బద్మాష్ మాటలు వద్దు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బద్మాష్ మాటలు వద్దు, బాధ్యతతో మాట్లాడండి, బేకుఫ్ మాటలు వద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ బద్మాషులు బాధ్యత మరిచి బేకుఫ్ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈనాడు దేశంలో రైతులు, వ్యవసాయ రంగం అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నది, అనేక రకాలైన అవస్థలను ఎదుర్కొంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి దేశంలో వేరే రాష్ట్రంలో లేడు అనేది చాలా స్పష్టంగా రైతాంగానికి అర్థమైంది. కాబట్టి దేశ రైతాంగం ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం లభించాలి అంటే కేసీఆర్ మీరు ముందు నడవలసిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా రైతాంగం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా, మీకున్నంత అవగాహన, మీకున్నంత దూరదృష్టి, మీకున్న రూపకల్పన, మీకున్న విజన్ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా లేదు అని చెప్పి నేను
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతు రాజు కావాలంటే దేశంలో రైతు రాజు కావాలంటే దేశంలో వ్యాపారం పండుగ కావాలంటే కేసీఆర్ ముందడుగు వేయవలసిందే కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంతవలసిందే నరేంద్ర మోడీ యొక్క నరేంద్ర మోడీ దిగి రావాల్సిందే రైతాంగానికి వ్యాపారానికి అండగా ఉండవలసిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు నడవండి మీ ఇన్కమ్ ఏమందరం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మిత్రుడు సాయి చంద్ గారు. హలో హలో భయ్యా, అందరు కూర్చోవాలి. సార్ మాట్లాడే సమయం ఆసన్నమైనది కనుక వెనకాల వేలాది మంది కూర్చున్న రైతులకు కనపడాలంటే మధ్యలో నిలబడ్డ మన నాయకులు కూర్చోవాలి. ప్లీజ్, నా మాట వినబడుతున్న ప్రతి ఒక్కరు కూర్చోవాలి. కండువాలు వేసుకొని ప్లకార్డు పట్టుకున్న సోదరులంతా దయచేసి ప్లీజ్ దయచేసి కూర్చోవాలి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి. భయ్యా వినబడుతుందా? అందరు దయచేసి కూర్చోవాలి. భయ్య అంజయ్ భయ్య మాటలు అంజయ్ భయ్య హాల్ కూర్చోవాలి దయచేసి ప్లీజ్. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి ప్లీజ్. 60 ఏళ్ళ నాటి గడ్డు కాలము.